పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ ప్రాంతానికి చెందిన 6 మంది సభ్యుల ముఠాను అరెస్టు చేసి నిందితుల నుంచి 10 లక్షల విలువైన 66 సెల్ ఫోన్లు, ల్యాప్టాప్, నగదు స్వాధీనం చేసుకున్నట్లు రైల్వే ఎస్పీ షేక్ సలీమా తెలిపారు. రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్లపై రైలు ఎక్కేటప్పుడు ఒంటరిగా ఉన్న ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని సెల్ ఫోన్లు దొంగతనం చేస్తున్నట్లు ఆమె తెలిపారు. సికింద్రాబాద్ స్టేషన్లో జీఆర్పీ, పీఆర్ఎఫ్ పోలీసులు తనిఖీలలో భాగంగా అనుమానాస్పదంగా తిరుగుతున్న 6 మంది వ్యక్తులను విచారించగా దొంగతనాలకు పాల్పడుతున్నట్లు విచారణలో వెల్లడైనట్లు ఎస్పీ సలీమా తెలిపారు. సెల్ ఫోన్లు పోగొట్టుకున్న ప్రతి ఒక్కరూ ఫిర్యాదు చేస్తే సిఇఐఆర్ పోర్టల్ ద్వారా సులువుగా గుర్తించవచ్చునని సూచించారు. ఎస్ఐ గారు, మాజిద్ గారు ప్లస్ వాళ్ళ టీమ్, ఐడి పార్టీ వాళ్ళు కలిసి ఆర్పిఎఫ్తో కలిసి చేశాము. మేము జనరల్ పార్ట్ ఆఫ్ చెకింగ్లో చేస్తుంటే ప్లాట్ఫామ్స్ మేము ఒక అనుమానాస్పదంగా 6 మెంబర్స్ మాకు దొరికారు. వాళ్ళు కొంచెం మా పోలీస్ స్టైల్ ఇంటరాగేట్ చేస్తే మాకు 63 వరకు ఫోన్స్ రికవర్ అయినాయి వాళ్ళ దగ్గర ఇంటాక్ట్. బట్ ఇందులో ఎన్ని కేసుల్లో ఉన్నాయి అనేది కొంచెం కష్టంగా ఉంది, ఎందుకంటే ఈ ఒక 2 అవర్స్లో మేము ఇంత చేయలేము. సో అన్నీ కూడా ఐఎంఈ నెంబర్లు మేము పెడుతున్నాము. ఇందులో ఒక 3 మాత్రం మాకు ఒక ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ అయిన ఫోన్లనేమో దొరికాయి. మేము దాన్ని రిజిస్టర్ చేసి మా సిఆర్ పోర్టల్ని అప్లోడ్ చేసామంటే వాళ్ళు మళ్ళీ సిమ్ వేసినప్పుడు మేబీ ఇట్లా పెద్ద పెద్ద గ్యాంగ్స్ కూడా దొరికే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇంట్రెస్టెడ్ గ్యాంగ్ ఆంధ్ర ఉన్నారు, ఇందులో మహారాష్ట్ర వాళ్ళు ఉన్నారు, తెలంగాణ వాళ్ళు. సో ఇట్లా పెద్ద పెద్ద గ్యాంగ్స్ పట్టుకొని చిన్న చిన్న ఆధారాలు మాకు ఒక్కోసారి ఉపయోగపడతాయి కాబట్టి దయచేసి ఫోన్లు ఎవరు పోయినా రైల్వే స్టేషన్ దగ్గర కానీ పరిసర ప్రాంతాల్లో కానీ ఇంకెక్కడైనా సరే అది ఎంత కాస్ట్లీ తక్కువైనా సరే మీరు ఇమీడియట్లీ కొంచెం కష్టపడకుండా ఒక 5 మినిట్స్ మీరు ఈ మీ సేవ పోర్టల్ ద్వారా కానీ స్టేషన్లో కానీ వచ్చి కంప్లైంట్ ఇస్తే దాని రైల్వే ప్లాట్ఫామ్ పైన పడుకు నిద్రిస్తున్నప్పుడు ఆ బ్యాగులు దొంగతనం చేయడం, ప్లస్ ల్యాప్టాప్ బ్యాగ్, కొంతమంది బ్యాగ్స్ అట్లా చైర్స్ పైన పెట్టి వాష్రూమ్కి అట్లా వెళ్ళినప్పుడు ఆ బ్యాగులు దొంగిలించడం, ప్లస్ మూవింగ్ ట్రైన్ స్లో మూవ్ ట్రైన్ మూవ్ అవుతున్నప్పుడు కొంతమంది ఫుట్ అక్కడ స్టెప్స్ దగ్గర కూర్చుంటారు, ఫుట్బోర్డ్ దగ్గర కూర్చున్నారు, అటువంటి వాళ్ళని కట్టుతో ఇట్లా కొట్టి బేదించి ఆ ఫోన్ తీసుకెళ్ళడం, అటువంటి అఫెన్స్ చేశారు వీళ్ళు. ఈ మూడు అఫెన్స్లు మా దగ్గర చేసింది. ఆ మూడులో మొత్తం ఒక 63 అంటే ఒక ల్యాప్టాప్, ఒక సెల్ ఫోన్, ప్లస్ 10,000 రూపాయలు క్యాష్ సీజ్ చేసినాం, ప్లస్ కొన్ని సెల్ ఫోన్స్ ఇంకా దొంగతనం చేశారు. వాటి ఐఎం నెంబర్ ఇంతకుముందు మేడం చెప్పినప్పుడు ఐఎం నెంబర్ అవి పెట్టేసి ఎవరు ఎవరైతే ఉన్నారో విక్టిమ్స్ వాళ్ళకి అప్పచెప్తాము. ఇంకొక దీంట్లో రిసీవర్ వచ్చేసి మన గణేష్, ఇతను అప్స్కాండింగ్లో ఉన్నాడు, ఇతను ఔరంగాబాద్. అయితే ఈ ఫోన్లు దొంగతనం చేసిన ఫోన్లన్నీ అక్కడ ఔరంగాబాద్ తీసుకెళ్ళి అమ్ముతున్నాను అని చెప్పి తెలిసింది, అతన్ని కూడా పట్టుకుంటాము. అదేవిధంగా జగదీష్ మార్కెట్లో ఎక్కడైతే సురేందర్ సింగ్ ఫోన్ అమ్మారో అతను కూడా కొన్ని ఫోన్లు విడివిడిగా పార్ట్స్, మదర్ బోర్డు ప్లస్ డిస్ప్లే అట్లా విడివిడిగా అమ్ముతున్నాను కూడా.